ఆకాశవాణి ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హై టు ఆల్. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో క్లియర్గా ఇక్కడ చూసుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. నోటిఫికేషన్ అనేది 18/5/2018 ఇష్యూ చేశారు. అప్లికేషన్ అనేది 1/6/2018. మీకు కావాల్సింది ఎలా అప్లై చేసుకోవాలో, ఆఫ్లైన్ ఆన్లైన్, ఎగ్జామినేషన్ ఫీజు ఏది, పోస్ట్లు ఎన్ని, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ కోసం చాలనుకో నేను అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను స్కిప్ చేస్తున్నాను. సో అప్లికేషన్ అనేది 1/6/2018 స్టార్ట్ అయింది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో 36/2018 లాస్ట్ డేట్ అనమాట. ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఆ రోజే 36/2018. ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి 500 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. సారీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఆల్ ఫిమేల్ కేటగిరీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాలా. మైనారిటీ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు 250 రూపాయలు అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు ఈ చలానా మోడ్ ద్వారా పే చేయచ్చు ఫీజు అనేది మీరు. సో టోటల్గా వేకెన్సీస్ అనేది మీరు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ వేకెన్సీస్ 8,619 పోస్టులు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1,120 పోస్టులు అనమాట. ఏజ్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి 20 నుంచి 25 సంవత్సరాలు. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వల్ల ఎనీ స్ట్రీమ్ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి క్లియర్గా 20 నుంచి 25 సంవత్సరాలు అనమాట. కానిస్టేబుల్ పోస్టులు 8,619 పోస్టులు అనమాట, 18 నుంచి 20 సంవత్సరాలు. 10th క్లాస్ కంప్లీట్ చేసిన వల్ల మరియు మెట్రికులేషన్ లేదా హై స్కూల్ అనేది కంప్లీట్ చేసిన వల్ల ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో జోన్లు వారీగా ఇక్కడ క్లియర్గా వివరాలు అందించారు. ఇక్కడ సదరన్ సెంట్రల్ రైల్వే, సదరన్ వెస్టర్న్ రైల్వే క్లియర్గా మెన్షన్ చేశారు. మేల్కి ఎన్ని, ఫిమేల్కి ఎన్ని, జనరల్కి ఎన్ని, ఓబీసీ వాళ్ళకి ఎన్ని, ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని పోస్టులు క్లియర్గా చూసుకోండి. సో ఫిజికల్ ఎలిజిబిలిటీ అనమాట, హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి జనరల్ ఓబీసీ వాళ్ళు. ఎస్టీ వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. జనరల్ ఓబీసీ వాళ్ళు 157 సెంటీమీటర్స్ అనమాట ఫిమేల్ వాళ్ళు మాత్రం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 152 ఫిమేల్. చెస్ట్ అనేది 80-85 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి మేల్కి. ఎస్టీ వాళ్ళకైతే 76.2 నుంచి 81.2 సెంటీమీటర్స్ వరకు. జనరల్కి నాట్ అప్లికేబుల్ అనమాట ఫిమేల్కి. సో ఫిమేల్కి కూడా నాట్ అప్లికేబుల్ అనమాట చెస్ట్ అనేది. సో రన్నింగ్ 1600 మీటర్స్ని 5 మినిట్స్లో చేజ్ చేయాల్సి వస్తుంది. 5 మినిట్స్ 45 సెకండ్స్ లోపు. ఫిమేల్ అయితే 800 మీటర్స్ని 3 మినిట్స్ 40 సెకండ్స్ లోపు చేయాల్సి వస్తుంది. లాంగ్ జంప్ అనమాట 14 ఫీట్స్ వీళ్ళు లాంగ్ జంప్ చేయాల్సి వస్తుంది. ఫిమేల్ అయితే 9 ఫీట్ అనమాట. హై జంప్ 4 ఫీట్ మేల్ అయితే, ఫిమేల్ అయితే 3 ఫీట్ అనమాట. ఇక క్లియర్గా చూసుకోండి, మీకు నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నాను. ఫీజు ఎంత, డీటెయిల్స్ ఎన్ని, ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ఉన్నా ఆఫ్లైన్లోనా. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను మీకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సిలబస్ ఏంది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.